Hi friends, welcome to Telugu Share. Nenu Mee Mohan. Ee video lo manam KeltNer channels ante ento chudabothunnam. So KeltNer channels anedi stock market ki ela sambandhinchundi mariyu investors mariyu traders idi ela use cheskovachu intraday lo mariyu investment lo anesi chudabothunnam. So randi ippudu video loki veldam. First of all, KeltNer channel ante ఇది ఒక ఎన్వలప్ ఛానల్ లాగా మనకి యూస్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చి మనకి ఒక టెక్నికల్ అనాలిసిస్లో సెక్యూరిటీ ప్రైస్ని ఎంచుకోవడానికి మరియు ఎక్కడ బై చేయాలి ఎక్కడ సెల్ చేయాలి స్టాక్ మార్కెట్లో ఒక సెక్యూరిటీ పైన అని తెలుసుకోవడానికి ఈ KeltNer ఛానల్ అనేది యూస్ అవుతుంది. మరియు దీంట్లో చూస్తే కానీ మనకి 3 లైన్స్ ఉంటాయన్నమాట ఈ KeltNer ఛానల్లో. ఒకటైతే మూవింగ్ యావరేజ్ సెంటర్ లైన్ మరియు 2 బౌండరీ లైన్స్ ఉంటాయి. సో దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎక్కడెక్కడ మన ఈ స్టాక్ని ఈ సెక్యూరిటీని బై చేయాలి మరి సెల్ చేయాలి అనే దానికి. సో ఇక్కడ మనం ట్రెండ్ లైన్స్ అని చెప్తాం ఈ లైన్స్ని. ఈ లైన్స్ అయితే 2 10 డేస్ మూవింగ్ యావరేజ్, అదైతే 20 డేస్ మూవింగ్ యావరేజ్ని తీసుకొని మనం ఇక్కడ అనలైజ్ చేస్తామన్నమాట. మిడిల్ లైన్ చూస్తే కానీ మనకి 20 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటాం. మరి అప్పర్ లైన్ చూస్తే 20 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్లస్ ఏటీఆర్ ఇంటూ ఎన్ మల్టిప్లైయర్ అనమాట. అదేలాగా లోవర్ ఛానల్ లైన్ చూస్తే కానీ 20 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ మైనస్ చేసుకుంటాం లోవర్కి. సో అదే సేమ్ ఫార్ములా అప్పర్లాగా. మరియు ఇక్కడ కెల్ట్నర్ మూవింగ్ ఛానల్ కన్స్ట్రక్షన్స్ ఎలా చూస్తే కానీ ఇదైతే ఒక సెంటర్ ట్రెండ్ లైన్తో బిగిన్ అవుతుంది. సో ఇది వచ్చి ఒక 10 డేస్ మూవింగ్ యావరేజ్ అనమాట మధ్యలో ఉండేది. ఇక్కడ ఆ 10 డేస్ మూవింగ్ యావరేజ్ తప్ప హై అండ్ లో ఉంటుంది. సో హై అండ్ లోని ఎలా క్యాల్కులేట్ చేస్తామని చూడబోతున్నాం. సెంటర్ ఫస్ట్ ట్రెండ్ లైన్ ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే ఫస్ట్ ఒక 10 డేస్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటాం. సో ఒక్కొక్క రోజు హై ప్లస్ క్లోజ్ ప్లస్ లో అనమాట ఈ మూడింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 3 అలాగా 10 డేస్ చేసి మనం ఒక 10 డేస్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటాం. అదేలాగా అప్పర్కి చూస్తే కానీ ఫస్ట్ ఒక 10 డేస్ మూవింగ్ యావరేజ్ తీసుకొని దాంట్లో ఒక్కొక్క రోజు హై మైనస్ లో దీన్ని తీసుకుంటామన్నమాట. అదేలాగా లోవర్ బ్యాండ్ చూస్తే కానీ దీన్ని అట్లే 10 డేస్ మూవింగ్ యావరేజ్ తీసుకున్నాం. సో దాన్ని ఇన్వెస్ట్ చేసి హై మైనస్ లో అనమాట. సో ఈ క్యాల్కులేషన్ తెలియదంటే కూడా పర్లేదు, మీకు ఆల్రెడీ ఈ KeltNer ఛానల్ అప్లై చేస్తేనే ఆ స్ట్రాటజీని మీకు ఆల్రెడీ అటు ఆటోమేటిక్గా అది అప్లై అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే తెలుస్తుంది మీకు ఇది డయాగ్రామ్ అనమాట, రిప్రజెంటేషన్ డయాగ్రామ్ ఇది. సో మధ్యలో ఉండేది మనకి సెంటర్ లైన్ అంటాం, ఇది రెసిస్టెన్స్ లెవెల్, అదేలాగా ఇది సపోర్ట్ లెవెల్. సో ఎక్కడైతే స్టాక్ వచ్చి దీనికంటే పైన క్రాస్ అవుతుందో అక్కడ మనం బై చేసుకోవచ్చు. సో ఇక్కడ తెలుస్తుంది మీకు తెలుస్తుంది ఇప్పుడు ఈ లైన్ క్రాస్ అవుతుంది, దీనిపైన ఒక క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పాస్ అవుతుందన్నమాట. సో ఇక్కడ పాస్ అయ్యేటప్పుడు అక్కడ మనం బై చేసినామంటే ఇక్కడ ఒక 10 రూపీస్ ఉంటే కూడా ఇక్కడ మనకు ఒక 15 రూపీస్కి వస్తుంది వస్తుంది. సో మనకు ఒక 5 రూపీస్ అనేది ఇక్కడ ప్రాఫిట్గా వస్తుంది. అదేలాగా ఎక్కడ సెల్ చేయాలని చూసుకుంటే కానీ ఇక్కడ ఏ రెడ్ క్యాండిల్ అయితే ఇక్కడ మనకి క్రాస్ అయ్యి రెసిస్టెన్స్ లెవెల్ కిందకి వెళ్తుందో అప్పుడు మనం అక్కడ సెల్ చేస్తే కానీ మనకి ఇంత లాస్ అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇక్కడ బేసిక్ ప్రిన్సిపల్. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది నమ్ముతున్నాను. KeltNer ఛానల్ అంటే ఏంటి, అది ఎలా ఇంట్రాడేలో మరియు ఇన్వెస్ట్మెంట్లో యూస్ చేయాలని తెలుసుకుంటారు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సైన్అప్ చేసుకున్నారంటే Aliceblue ద్వారా ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో Aliceblue ద్వారా ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకునే వల్ల మీకు ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ ఇస్తామన్నమాట. సో అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది కాకుండా ఆటోమేటిక్ రోబోట్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ గురించి నేర్పిస్తారు. సో దాని ద్వారా మీరు ఎంత ఎఫిషియెంట్గా ఇంట్రాడేలో ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేదానికి మీకు తెలుస్తుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.